అందరి సహకారంతోటే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని మా పట్టణ సీఏ సతీష్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ప్రతి ఒక్కరూ అవగాహనతో నడుచుకోవాలని కోరారు. దీని ఉద్దేశించే పాలకులు కూడా రోడ్డు విస్తరణ పనులు కూడా చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా రద్దీ వాతావరణమే కనబడడానికి కారణం ప్రజలు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు ముఖ్యంగా రైల్వే స్టేషన్లో బండి పార్కింగ్ చేస్తే ₹5 ఖర్చు అవుతుందని చెప్పేసి రోడ్ల మీద కూడా పార్క్ చేసి వెళ్ళిపోవడం, వారు 2-3 రోజుల దాకా రాకపోవడం, ఇదే అదనంగా భావించిన ఆకతాయిలు కావచ్చు, దొంగతనం చేసే వారికి అది అవకాశంలాగా మారిపోతుంది. అదే కాకుండా వచ్చిపోయే వాహనదారులకు కూడా అది ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా మైపాల్ పట్టణంలో కొన్ని సెల్యులార్లు ఉండి కూడా ఉండనట్టే అయ్యే పరిస్థితి ఉందని, అవి కూడా కొంత మున్సిపాలిటీస్ వారు అది డిస్మెంటల్ చేసినట్లయితే ఏవైతే సంస్థలు బ్యాంకులు కానీ హాస్పిటల్స్ కానీ వారికి ఉన్న సెల్యులార్స్లో వాళ్ళ యొక్క వెహికల్స్ని పార్క్ చేసుకున్నట్లయితే వాహన యొక్క రద్దీని అదేవిధంగా ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ని మనము చేయవచ్చు. కాబట్టి వాహనదారులని మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే తమ తమ యొక్క వాహనాన్ని పార్క్ చేసేటప్పుడు దీనివల్ల ఎదుటి వారికి ఇబ్బంది అవుతుందా లేదా అని దయచేసి ఆలోచించి పార్కింగ్ చేసినట్లయితే చాలా వరకు మంచి జరుగుతుంది. అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు అంటే పెట్టి వెండర్స్ ఉన్నారు, వారికి కూడా నా విన్నపం ఏమంటే అమ్ముకోవద్దనట్లేదు, బట్ ఒక సైడ్కి జరిగి ఇప్పుడు ఫర్ సపోజ్ గోడ కానుకొని ఉన్న వాళ్ళు గోడ పోలీసు వాళ్ళు లేరనగానే కొంచెం ముందు ఇంకొంచెం ముందుకు వచ్చి రోడ్డు మిడిల్ అయిపోతున్నారు. ఎందుకంటే బతకొద్దనట్లేదు, కానీ మన బతుకు వల్ల వేరే వారు ఇబ్బంది పడకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నది. వారు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు దాన్ని తీయించే క్రమంలో గట్టిగా మాట్లాడినా కూరగాయ మార్కెట్ వాళ్లకు రోడ్ల మీద పెట్టుకున్న వ్యాపారులకు రాకపోక ఇబ్బంది వాహనాలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మీరందరూ మాకు సహకరించి మీరు కూరగాయ మార్కెట్లో పెట్టుకొని అమ్ముకోగలరు, లేని పక్షంలో మీరు ఇట్లనే చేస్తే మీ మీద తగిన చర్య తీసుకోగలరు. కాబట్టి రేపటి నుంచి అందరూ మార్కెట్లో పెట్టుకొని కూరగాయలు అమ్ముకోవాలి అని మేము మీకు తెలియదు. వాహనదారులు కూడా మీకు బండికి సంబంధించినది ఆర్సీలు లైసెన్సులు ఇన్సూరెన్సులు తగిన పత్రాలు అన్ని దగ్గర ఉంచుకొని వాహనాలు నడపవలేరు, లేని పక్షంలో మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, హెల్మెట్ తప్పనిసరి వాడవలేరు. ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ కూడా నడవద్దు, ప్రతి సిగ్నల్ కాడ పాటించాలి, సిగ్నల్ పాటించి మనం పెట్టిన వాళ్ళందరికీ మీరు ఉండండి, పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసులు మీకు సహకరించండి. ఇప్పుడు ఆడపడికి నేను పోయి లేమా తీయమా అంటే బాగుంటుందా? మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము మీతో కలుస్తాం, మన ఉత్తరం ఖర్చు చేద్దాం. ఇదంతా పోలీసు మీద బాధ్యత చేస్తే ఉన్న 4 కానిస్టేబుల్ ఎస్ఐ గారు బాధ్యత డ్యూటీ కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరులో ఏజీహెచ్ఎస్ పాఠశాలలో 30 సంవత్సరాలకు పైగా డైలీ వేజ్ వర్కర్లుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్స్ అందరినీ క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో డైలీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని వెంబటే పన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనాలు ఇవ్వాలి. మాకు మా కుటుంబంలో ఏ ఒక్క రైల్వేస్ కుటుంబంలో ఏ ఒక్కరైనా చనిపోయినచో వాళ్ళకు తక్షణమే ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి నెల 5వ తారీఖు వరకు జీతాలు ఇవ్వాలి. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తూ ఆరోగ్యశ్రీ కార్డు కల్పిస్తూ మాకు ఇప్పటికీ 15 రోజుల దాకా దీక్ష కొనసాగుతున్నది. దీక్ష ఇప్పటి అయినా ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఎమ్మటే తక్షణమే పర్మిట్ చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని వెంటనే పర్మిట్ చేయాలని కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకి కుటుంబంలో ఎవరమైనా మేము డైలీ వేజ్ వర్కర్ల కుటుంబంలో ఎవరో చచ్చిపోయినా కానీ వెంటనే వాళ్ళకి ఒక డైలీ వేజ్ వర్కర్గా అయినా ఇవ్వాలి, లేకపోతే పర్మిట్ అయి ఉంటే ఆ పోస్టు ఆ కుటుంబంలో చెందాలని మేము చెప్తున్నాం. ఈ మాకి నెల నెల యాతనాలు కావాలి, నెల నెల యాతనాలు 5వ తారీఖు కల్లా మాకు పడాలి అని కేసీఆర్ గారికి ఎంతో మేము దండాలు పెడుతున్నాం.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీనిధి నర్సింగ్ హోంను సీజ్ చేశారు డిఎండిహెచ్ఓ డాక్టర్ కోట చలం మరియు ఇతర అధికారులు. ఆడపిల్ల పుట్టకుండా ఆసుపత్రిలో అబార్షన్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం అందడంతో హుటాహుటిన నర్సింగ్ హోంకు చేరుకుని అబార్షన్ కోసం తీసుకొచ్చిన మహిళను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సుమారుగా 2 గంటల ప్రాంతంలో నరేష్ అనే ఆసుపత్రి మేనేజ్మెంట్ వ్యక్తికి మరి అనిల్ కుమార్ అనే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయడం జరిగినట్లుగా ఇమిడియట్ గా ఆమె 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రిని సందర్శించినట్లుగా ఆసుపత్రిని సందర్శించిన తర్వాత ఈ యొక్క నరేష్ అనే వ్యక్తి స్వప్న అనే రాత్రి డ్యూటీ చేస్తున్న స్టాఫ్ అమ్మాయికి బుస్కపాన్ ఇంజెక్షన్ చేయమని చెప్పినట్లుగా చెప్పడం జరుగుతా ఉంది. ఆ తర్వాత పిచ్చమ్మ అనే ఇక్కడ పనిచేసే వ్యక్తి ఆయాకు మరి ఒక మీసోప్రోస్టాల్ టాబ్లెట్స్ అంటారు వీటిని, ఇది అబార్షన్కు ఉపయోగించే మాత్రలు కూడా ఈ యొక్క యోని ద్వారంలో పెట్టడం జరుగుతుంది గైనకాలజిస్టులు మామూలుగా ఆసుపత్రుల్లో. మరి ఈ పద్ధతి ఈ యొక్క టాబ్లెట్లను యోనిలో ఈ పిచ్చమ్మ అనే వ్యక్తి మరి ఇన్సర్ట్ చేసినట్టుగా కూడా ఈ సమాచారం తెలుస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇప్పుడు మరి ఆ యొక్క అబార్షన్కు సన్నద్ధమైన వారి యొక్క అత్త వాళ్ళ హస్బెండ్ మాకు ఇక్కడ కలవలేదు, వాళ్ళ తల్లి కూడా ఇక్కడ కనిపించింది. ఈ అమ్మాయిని పుట్టిన మేము గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి 108 ద్వారా పంపించి అక్కడ స్త్రీల వైద్యుల నిపుణురాలతో పరీక్షలు కూడా ఇప్పుడు చేయిస్తాం. గర్భిణి ప్రాణంతో ఉన్నట్లయితే లోపల ఇమ్మీడియట్గా మనం కాన్పును సేవ్ చేయడానికి పిండాన్ని రక్షించాలి. రైతు సమస్యలు రైతులకు ఇచ్చిన హామీలు పరిష్కారానికై రైతు ఘర్చన చలో హైదరాబాద్ పేరుతో సికింద్రాబాద్లోని నిజాం పరేడ్ గ్రౌండ్లో జరిగే రైతు ఘర్చన సభకు బయలుదేరిన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు. కానీ లేకుంటే ఇప్పుడు భూ సమస్య లేని ధరణి కార్యక్రమంలో చాలా పొరపాట్లు జరిగినాయి. వాటిని సరిచేయడం కోసము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతులు గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. సో రైతుల యొక్క హక్కులను సాధించుకోవడం కోసము ఈరోజు రైతు గర్జన కార్యక్రమం చేపట్టింది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో. కాబట్టి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలను లేవనెత్తాల్సిందిగా కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోనూ పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్ మరియు డీసీసీబీ చైర్మన్ గుడిపాటి సైదులు. మన తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం దేవునిగుట్ట తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో పొట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్ గారికి, సర్పంచ్ ఈరోజు గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ మల్లపాటి అధ్యక్షుడు సీతన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ రమేష్ గారికి, కడక వెంకటేశ్వర్లు గారికి, దేవునిగుట్ట తండా ఉప సర్పంచ్కి, ఎంపీటీసీ వార్డు మెంబర్లకు, ఈ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా సంఘబంధం కమిటీ వారందరికీ, ఇక్కడికి ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా కేంద్రాన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కావద్దని, ప్రతి గ్రామంలో ఒక ఐకేపీ సెంటర్ ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించి మన మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు పరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఐకేపీ సెంటర్కు మంచిగా పట్టిన ధాన్యాన్ని తీసుకొచ్చి 17% తేమ ఉండేటట్టుగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ఇక్కడ నిర్వహించే సంఘబంధం వారు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా మద్దతు ధర 2060 రూపాయలు ఏ గ్రేడ్కు, బి గ్రేడ్కు 2040 రూపాయలు పొందాలని, ఇక్కడ ఉన్న దేవునిగూడ తండ ప్రజలందరూ ఇక్కడ నిర్వహించే ఈ ఐకేపీ వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న మెడికల్ కళాశాల కలెక్టరేట్ భవన సముదాయం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మలోద్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బను శంకర్ నాయకులు, జెడ్పీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో కలిసి పనులను పరిశీలించి అధికారులకు సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.